పబ్లిక్ టీవీ న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. టీట్కో ఇల్లు మాకు అప్పచెప్పాలి అంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన గృహ యజమానులు. అర్ధరాత్రి దొంగల హల్చల్, సీసీ కెమెరాలను చూసి పరారు. మూడు కోట్ల 33 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిచ్చిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు. బతుకమ్మ ఆట స్థలం పరిశీలనకు వెళ్లిన వరంగల్ తహసీల్దార్ను అడ్డుకున్న ఇస్సర్నగర్ కాలనీ వాసులు. నూకల నరేష్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, మంత్రి సీతక్క. బాన్సపల్లిలో కాటమయ్య రక్షణ కవచం, సేఫ్టీ మైక్ల వాడకంపై గీత కార్మికులకు ట్రైనింగ్. ఇక వివరాలకు వెళ్తే, మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యతి నరసింహానంద్ సరస్వతిపై కేసు చేయాలని నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ముస్లింలు హన్మకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుస్రూ పాషా ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం కుస్రూ పాషా మరియు ఇతర ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో జరిగిన ఒక సభలో యతి నరసింహానంద్ మాట్లాడిన మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిపి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఇస్మాయిల్, షంషి, అజీబ్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. ताकि हमारे वरंगल का माहौल अच्छा रहे, तेलंगाना का माहौल अच्छा रहे, सारे देश का माहौल अच्छा रहे. और हम परसों हैदराबाद में भी नुमाइंदगी करें, हिंदुस्तान भर में भी नुमाइंदगी हो रही है. खास तौर पर मैं सेंट्रल गवर्नमेंट से कहूँगा कि उस स्वामी के खिलाफ जो है फौरन कार्रवाई करें, या सुप्रीम कोर्ट ऑफ इंडिया समस्त केस होकर हिंदुस्तान में अमन के लिए, शांति के लिए, सलामती के लिए कंबर डालें, ताकि हिंदुस्तान का माहौल सही रहे. आज मिलत राबता कमेटी की जानब से कमिश्नर ऑफ पुलिस को एडवर्टाइजमेंट इशू दिया गया है. स्वामी नरसिंह आनंद ने जो हमारे प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ जो बयान दिया है, उसके ताल्लुक से वरंगल में भी एक एफआईआर दर्ज किया जाए, क्योंकि हिंदुस्तान की सदियों की तारीख रही है. 100 ईयर्स हिंदुस्तान में हिंदू मुसलमान मिलकर रहता है, उसके नज़र लग गई. మిల్లత్ రాబితా కమిటీ తరఫున సిపి గారిని కలవడం జరిగింది. సిపి గారిని కలిసి ఓ మెమొరెండం ఇవ్వడం జరిగింది. నిత్యానంద్ సరస్వతి ఎవరైతే మా మొహమ్మద్ ప్రవక్త మీద తప్పుడు వ్యాఖ్యలు చెప్పారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడానికి మేము ఒక మెమొరెండం ఇవ్వడం జరిగింది. నేను మన హిందూ మిత్రులతో నేను కోరేది ఒకటే, దయచేసి ఇలాంటి ఫాసిస్టు బాబాలను స్వామిల మాటలు వినకుండా మన కల్చర్ ఏదైతే ఉన్నదో మన ఇండియాలో హిందూ ముస్లిం సిక్ ఈసాయి భాయ్ భాయ్ అని ఆ కల్చర్ను మనం అందరు కలిసి కాపాడుకుందా, ఆ కల్చర్ మీద నడుద్దా, ఆ కల్చర్ను మెయింటైన్ చేద్దాం. ఇటువంటి బాబాల గురించి మనం ఆలోచించద్దు, వీళ్ళ మాటలు వినద్దని నేను మనవి చేస్తున్నా మన హిందూ మిత్రులతో. దయచేసి నేను సిపి గారితో కోరేది ఒకటే, దీని మీద ఇంబడే ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడైతే ఈ ఇష్యూ జరిగిందో అక్కడ పంపించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దివ్యాంగుల సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉపాధి, ఆర్థిక సాధికారత ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట సెంటర్ పాత పోలీస్ స్టేషన్ ఆవరణలో అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో అతిథిగా జిల్లా విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు లక్ష్మణరావు హాజరయ్యారు. ఎమ్మెల్యే నెహ్రూ చేతుల మీదుగా దివ్యాంగుల లబ్ధిదారులందరికీ బ్యాటరీ, ట్రైసైకిల్స్, ట్రైసైకిల్స్, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ కాళ్ళు వంటి ఉచితంగా ఉపకరణాలు అందించారు.
ఇక్కడ వివిధ రకాలైనటువంటి దివ్యాంగులు ప్రస్తానంగా నేను దివ్యాంగులని అందల్చుకున్నాం మీ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి ఇంకొక రెండు అంతలు ఇద్దరు ఉంటారు వాళ్ళందరికీ కూడా సాకారం చేయాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రత్యక్షంగా మేము ఇచ్చే ప్రతి ఒక్కడు కూడా దాన్ని ఉపయోగించుకుని జీవనాధారంగా చేసుకుని బతికేటటువంటి వాళ్ళని గుర్తించాం ఎక్కడ కూడా మోటార్ బైక్ ఇచ్చారని చెప్పేసి టింగ్ రంగాన్ని సినిమా పోయే వాళ్ళకి ఎవరికి ఇవ్వలే వాళ్ళ అవసరం ఇందాక మిత్రుడు చెప్పాడు పొలం తెచ్చుకోవడానికో కిరాణా సామాన్ తెచ్చుకోవడానికో ఎక్కడికి పోవాలనుకున్నా ఈ బండి అవసరం మాకు ఉంటుంది అని చెప్పేసాను నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ప్రత్యేకించి ఈ సంస్థ వారిని కానీ మన ఏడీ రిజర్వర్లు కానీ ప్రత్యేకంగా మీరున్న టైంలోనే వీళ్ళందరికీ కూడా ఆర్థిక సహకారం అందించేటటువంటి ఏర్పాటు చేయాలి ఏదో చిరు వ్యాపారం చిన్న వాడు జీవించడానికి ఆలోచన అవసరం లేదు రూపకల్పన చేసుకుని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు చక్కని పేరు విభిన్న ప్రతిభావంతులు అని చెప్పి నామకరణం చేసి దాన్ని ఒక ఆర్గనైజేషన్గా ఏర్పాటు చేసి మన జిల్లాకు మన అప్పందరిని అధ్యక్షుడిగా పెట్టారు ఎందుకంటే వాడు కూడా తెలివైనడు మోడీ చెప్తాను మన అయితే ఇక్కడ మన ప్రయత్నంలో లోపం లేకపోవచ్చు ఇచ్చేవాడు కూడా విశాల హృదయంతో ఆలోచన చేసి ఇవ్వాలి ఇక్కడ అలెన్కో సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క భాగస్వామ్యంతో ఈ సంస్థ ఎప్పటి నుంచో నిర్వహింపబడుతుంది మొన్న 5వ తారీఖుని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ సంస్థతో చాలా పరికరాలు పంపిణీ చేయడం జరిగింది మనం అయితే ఒక్క నియోజకవర్గానికి ఇన్ని పరికరాలు రావడం మాత్రం కేవలం అధికారులకి మన మీద ఉన్నటువంటి మక్కువ ఎందుకంటే ఏదైనా నిజాయితీగా అమలు జరుగుతుంది ఒక నిబద్ధతతో వ్యవహరిస్తారు ప్రజల కోసమే అనునిత్యం మాట ఆలోచన చేసేటటువంటి నాయకత్వం జగ్గంపేటలో ఉంది అనేటటువంటి ఒక దృఢ నమ్మకంతో మనకి ప్రాధాన్యత దక్కింది అని చెప్పేసి మనం చేసుకుంటున్నాం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని బాన్సపల్లి గ్రామంలో కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ మైక్ల వాడకంపై ప్రత్యేక ట్రైనర్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా డెమో ప్రదర్శన ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ జైన హక్కుల పోరాట సమితి మేకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ రాష్ట్ర నాయకులు కోల చివన్ గౌడ్ పాడాల రాజేందర్ గౌడ్ నిర్మల్ బైన్స అబ్కారీ సీఐలు జి లక్ష్మణరావు ఎండి నజీర్ హుస్సేన్ ఎస్ఐలు బి గజేందర్ ఏ వసంతరావు ట్రైనర్స్ మేడగోని బుచ్చయ్య గౌడ్ తోడేటి జితేందర్ గౌడ్ మేడగోని సదయ్య గౌడ్ తోడేటి అనిల్ గౌడ్లు అమరవేణి నర్సాగౌడ్ కెఖర్ల వెంకటేష్ గౌడ్లకు సేఫ్టీ మ్యాక్లు కిట్లను ధరించి తాటి చెట్టు పైకి ఎక్కించి డెమో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మైక్లను ఎలా వాడాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అనంతరం సేఫ్టీ మైక్ కాటమయ్య రక్షణ కవచం ట్రైనర్స్లను మైకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాల్వతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ విధంగా మనిషికి రక్షణ అనేది ఉంటది తనకు తానే మళ్ళీ తేలుకొని ఏ విధంగా చదువుకుంటాడో చూద్దాం రెండు చేతి ఇప్పుడు సమానంగా ఇప్పుడు నువ్వు ఏమన్నా చెప్పేదాకా నువ్వేమడు ఎట్లున్నాడు చూసి నానా ఇగో ఈ విధంగా
నిలబడొచ్చు. ఇప్పుడు మోకులోకి పోవాలంటే ఎట్లా? నేను అట్లనే ఉండేవానే. ఇది ఎంతవరకు మనకు రక్షణ? ఇది కులం మనం వాడుకోవచ్చా? ఇక నేను చెప్పను, నువ్వు మళ్ళీ లోపలికి ఓకే. ఇది మనకు రక్షణ ఉందా లేదా? వాళ్ళకు మనం నీ మెసేజ్ ఏమిస్తాను? నా పేరు అమరవీర్ నర్సాగౌడ్. మోక్దెబ్బ జాతీయ అధ్యక్షులు. చాలా బ్రహ్మాండంగా చెట్టెక్కిన ప్రమాదం జరిగినా కానీ అసలు మనకి వేపీటి కూడా సంబంధం లేకుండానే ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంది. కనుక ఈ సేఫ్టీ మోకులు అందరూ కూడా ట్రైనింగ్ చేసి అందరు కూడా పాస్ అయి తీసుకుంటే రెగ్యులర్గా తాడు చెట్టు ఎక్కే వాళ్ళకైతే ఎలాంటి ప్రమాదం జరగడానికి వీలు లేకుండా చాలా బ్రహ్మాండమైనటువంటి ఈ సేఫ్టీ కిట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఈ తాడును పట్టుకునే లోపలికి పోవాలను. ఈ కాలం మంచి లోపలికి పెట్టుకో, లోపలి కాను మూకను గంతే. బాగా మీదకేసుకోకు. ఓకేనా? ఈ విధంగా సెటిల్ చేసుకోవాల్సిన అన్న, నువ్వు కొంత ఏం చేసినావు? గిన్నె పెట్టినావు, చెయ్యి లింక్ లో పెట్టావు, అట్లా పెట్టుకోవద్దు. అంత దూరం ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు దిగు మెల్లగా కాళ్ళ కిందకేసుకో. స్థానిక ఎస్బీఐ కాలనీలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నగరంలో ఇటీవల కుక్కగాటుకు గురైన వారికి రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ ఒక్కొక్కరికి 10,000 రూపాయల పరిహార చెక్కులను అందజేశారు. అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ సారే దిగి ఫుడ్ పంపిణీలో దాంట్లో కానీ బోట్లో తిరగడం కానీ అసలు నేను అదే అంటున్నాను. సార్ అయితే లాంగ్ జంప్, షార్ట్ జంప్, స్విమ్మింగ్ అన్నీ చేసేసారు దాంట్లో. అట్లా లీడర్ పైన టాప్ ఆఫ్ ది లీడర్ పనిచేసినప్పుడు కింద స్థాయిలో కూడా అందరూ కూడా అలర్ట్లో ఉంటారు, పనిచేస్తారు. సో మన గవర్నమెంట్ ఎనీ టైం ఎనీథింగ్, ఎనీ ఇష్యూ వీఆర్ దేర్ టు సపోర్ట్ అనేది మీకు గుర్తించాలా. ఈ సబ్జెక్టు దీనివల్ల ఈ ఇష్యూ కావడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ 50 డేస్లో ఒక మీరు ఇష్యూస్ అనేది రాకుండా చూసుకునే బాధ్యత కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పైన ఉంది. దే విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ, లేకపోతే పెనాల్టీ పెరుగుతా పోతాయి వాళ్ళకి. ఓకే సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఎక్కడెక్కడ ఉందండి బాబు? ఇది చూడండి అన్న, ఇది తిరుగు బాబు. డిపిఆర్ ఫోటోగ్రాఫర్. ఓకే. ఓకే సార్, కొంచెం ప్లీజ్. అక్క ఇట్లా జరగండి ప్లీజ్. ఓకే సార్. యాసలు పడుతున్నా ఇన్సిడెంట్ జరగకుండా సాయంత్రమే ఆ రోజు రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కదా. ఎట్లా అంటే అప్పుడు మేనకా గాంధీ గారు డ్రైవ్ చేసినట్టున్నారు. దానికి పాలసీ ఏ రకంగా ఉందంటే వాళ్ళ ఆ కుక్కను తీసుకోపోయి ఆపరేషన్ అది చేయాలంటే మరీ తీసుకోపోయి మరీ ఎక్కడి నుంచి పడుకొని వచ్చినారో అదే ప్లేస్లో వదిలేమన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడైతే తీసుకోపోయి పిచ్చి కుక్కలు అవి ఏమంటే ఆ రోజు మధ్యాహ్నమే సాయంత్రమే రివ్యూ చేసినప్పుడు కమిషనర్ గారితో ఒకటి మెయిన్ ఏం చెప్పినానంటే ఒక 50 డేస్ బ్యాక్ మనం చేసేవాళ్ళం. ఈ ఇన్సిడెంట్ జరగకుండా ముందు ఒక 50 డేస్ బ్యాక్ వరకు, 45 డేస్ బ్యాక్ వరకు చేసేవాళ్ళము. అప్పుడు దాదాపు ఒక 15 నుంచి 20 కుక్కలకి మాత్రమే శానిటైజ్ చేయడం జరుగుతా ఉంది, అంతే కదా. సో అది కొన్ని ప్రొసీజర్స్ లాప్సెస్ ఉన్నాయి అని చెప్పిన దానికి చేసే వాళ్ళకి
బంద్ చేయడం జరిగిందన్నమాట. కొత్తగా చేసే వాళ్ళు కొత్త రూల్స్ ప్రకారం చాలా టఫ్ గా ఉందన్నమాట, అంత ఈజీగా కాదు. సో నేను రోజు రివ్యూ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయండి ఎవరైతే ఈ ఏ వీధిలో పడకపోతే ఆ వీధిలో ఉండేదానికి ప్లాన్ చేయమని చెప్పిన ఆ రోజు అనుకోండి కూడా డైలీ మినిమం 100 డాగ్స్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసినాము. దాని తగ్గట్టుగా వీఆర్ ప్లానింగ్. నేను ఇప్పుడు మన కమిషనర్ గారికి అడిషనల్ కమిషనర్ గారికి అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే లెట్స్ కీప్ ఫ్రమ్ టుడే ఒక 50 డేస్ 50 డేస్ లో కంప్లీట్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఇంకా ఈ డాగ్ బైట్స్ డాగ్ ఇష్యూస్ న్యూసెన్స్ లేకుండా చూసుకోవాలా, లేకపోతే ఇంకా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పైన ఇంకా పెనాల్టీ పెరుగుతావులో పోతాయి. అడిషనల్ కమిషనర్ గారు మీరే ఆలోచించండి, లేకపోతే మీ బడ్జెట్ అది పోతా ఉంటుంది. నేనైతే కమాండ్ చేస్తా డబ్బులు ఇవ్వమని చెప్తా, ఎందుకంటే ఇది మన బాధ్యత, కార్పొరేషన్ బాధ్యత, ఇది చేయాల్సిన పని తీరు మనది. సో టేక్ ఇట్ సీరియస్లీ, 50 డేస్ లో దీన్ని పర్ఫెక్ట్ చేసుకొని ఈ సబ్జెక్ట్ ఇంకా ముందు కూడా ఎక్కడ నుంచి కూడా ఇష్యూ వినరాదనేది సీరియస్ తీసుకోవాలా. మీరు కూడా కమిషనర్ గారు చెప్పండి ఈ రోజు నుంచి 50 డేస్, దాని తర్వాత ఇంకేమన్నా ఉన్నాయంటే ఇప్పుడు 10,000 ఉంది పెంచుతా పోతాను, అప్పుడు మీకే బటన్ పెరుగుతా పోతుంది, మీకే స్ట్రెస్ అనేది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఏమిటి ఇట్లా దీనికి అంతా కష్టపెడుతున్నారు. సో రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ కూడా అధికారులకు. పాలకుర్తి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా డీజే సౌండ్స్పై పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డీజేలపై నిషేధాన్ని ఎత్తివేయాలని పాలకుర్తి మండల కేంద్రంలో రౌజు చౌరస్తా నుండి గుడివాడ చౌరస్తా వరకు ర్యాలీ నిరసన చేపట్టిన పాలకుర్తి డీజే సౌండ్స్ నిర్వాహకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డీజేల నిషేధంపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఎత్తివేయాలని వారు అన్నారు. సోదరులు, వివిధ గ్రామాలకు కానీ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని తగిన షరతులతో మా బతుకులను దెబ్బగొట్టకుండా రోడ్డు పాలన పడుతున్నాయి మిగతా 500 కుటుంబాలు, కాబట్టి దానికి తగిన షరతులను నిర్వర్తించి తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాము. అలాగే బతుకమ్మ పండుగకు ఎలాంటి సౌండ్స్ కానీ బాక్సులు కానీ పెట్టడం లేదు, మేమే స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దేవీ నవరాత్రుల సందర్భంగా దీపారాధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా చేరుకున్న భక్తులు Thank you.
చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో దేవీ శరణ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని భవానీ అలంకరణలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భద్రకాళి మాతను దర్శనం చేసుకున్న వారికి సకల భోగాలు లభిస్తాయని దేవాలయం ప్రధాన అర్చకులు శేష్ తెలిపారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవీ శరణ నవరాత్రుల ఉత్సవాలు 6వ రోజు అమ్మవారిని నవరాత్రుల క్రమంలో భవానీ అలంకరణలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు జిల్లా నలమూలల నుండి ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి భక్తి శ్రద్ధలతో తమ తమ మొక్కులు చెల్లించుకుని కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ సిబ్బంది సకల చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేష్ మాట్లాడుతూ ఈ ఆలయంలో జరుగుతున్న శరణ నవరాత్రులలో భద్రకాళి మాతను దర్శించుకోవడం చేసుకున్న వారికి భోగభాగ్యాలు కలుగుతాయని ఆయన చెప్పారు. దానికంటే ముందు మాత్రాస భోజనం పెడతారు. అందులో వాడు కూర్చోబెట్టి భోజనం పెడతారు. దానికి సంకేతంగా అన్నపూర్ణంగా మంత్రదీక్షకు సంకేతంగా అమ్మవారికి గాయత్రి మాత అయితే ఈ మంత్రం ఈ సాధన ఎందుకు చేస్తున్నాడు ఈశ్వర్యం కోసం అనడానికి అయితే ఆ తల్లి మంత్రదీక్ష తీసుకుని సాధన చేస్తున్న వెంటనే అమితమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. దానికి సంకేతంగా లక్ష్మి రూపం ఇస్తుంది కాబట్టి లక్ష్మీగా అలంకరించారు. తల్లి గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా వీధిగతి కానీ మన ఐశ్వర్యం కానీ వస్తాయి. శాశ్వతమైన నీ పాదాల మీద భక్తి, దేహాంతంలో నాకు భక్తి కావాలి అంటే చూడసి దీక్ష పంచదశి మన దీక్ష తీసుకున్న వాళ్ళకి మరి జన్మ ఉండదు సంగీతంగా అంత మహాత్మగా అలంకరణ. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ మోక్షం ఉండాలి. ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉంటుంది. అమ్మవారి భక్తులు భోగ మోక్షాలు రెండు శంకరుడికి భోగాన్ని రూపంలో భోగాలు సమస్తమైన భోగాలను అమ్మవారి ఇస్తుంది. దానికి సంకేతంగా ఈరోజు భవాని భోగే భవాని భవానికి అలంకరించి భవానీ మాత్రం రూపంలో నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో పాత పోలీస్ స్టేషన్ వద్ద ప్రతి మంగళవారం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో డొక్క సీతమ్మ ఉచిత క్యాంటీన్ను నిర్వహించారు. నేడు ఈ ఉచిత క్యాంటీన్కు రామవరం గ్రామస్తులు మండపాక బాపన్న దొర ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణగా డొక్క సీతమ్మ పేరుగాంచిందని అన్నారు. ప్రతిరోజు ఎంతోమందికి అన్నదానం స్వయంగా డొక్క సీతమ్మ నిర్వహించేదని అన్నారు. ఆ మహాతల్లి అడుగుచాడల్లో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రతి మంగళవారం తమ వంతు బాధ్యతగా ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నామని అన్నారు.
నిన్న తూని పట్టణంలో మహిళా మెడలో బంగారు గొలుసు లాక్కొని పారారైన వారు చాలా ప్రొఫెషనల్లా దొంగల్లా ఉన్నారు. నిన్న తూనిలో వాడిన బైక్ కూడా కొట్టేసింది. విశాఖపట్నంలో బైక్ చోరీకి పాల్పడిన ఈ కేటుగాళ్ళు ఆ తర్వాత అదే బైక్ మీద తూని వచ్చి గొలుసు దొంగతనానికి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో ఈ దొంగతనం రికార్డ్ అయిన సంఘటన రికార్డ్ అయింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.